ఏంటి ఫిజికల్ ఎమోషనల్స్ ఏంటి మీకు ఎవరితో బాగా అటాచ్మెంట్? అటాచ్మెంట్ ఫిజికల్ ఎమోషనల్ ఏంటి అంటే నాకు అర్థం కాలేదు. అటాచ్మెంట్స్ అందరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ వరకు. వై యు సో క్యూరియస్? మీకు తెలిసిందే ఏం రన్ అవుతుంది? లవ్వా? లేదా సింగిల్? నేను సింగిల్ ఉన్నాయి. ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎక్సైట్మెంట్ కావాలి. గాయత్రి గుప్తా రిలేషన్షిప్ లో ఎక్సైట్మెంట్ కావాలంటుంది. అది పర్సనల్ గా లే. ఇప్పుడు నువ్వు ఒక స్వయంవరం అరేంజ్ చేసి ఒక పెద్ద సెట్ వేసి నాకు మంచిగా పే చేస్తే దాని గురించి ఎక్కువ డీటెయిల్గా చెప్తా, లేదు అంటే కెమెరా ఆఫ్ అయినాక చెప్తా. దిస్ ఇస్ అ సీక్రెట్. డేటింగ్స్ లేవు ప్రస్తుతం. పాస్ట్ లో ఉన్నారన్నమాట. ఆబ్వియస్లీ చెప్పినాను, వస్తా లేపినా. ఓకే, ఉన్నారు. ఎవరు బాగా నచ్చిన వాళ్ళు? మిమ్మల్ని బాగా ఎగ్జిట్ చేసిన పర్సన్ ఎవరు అప్పుడు? నైక్స్. నైక్స్ అంతే. ఇంకా అంతే. ఎక్స్ అంటే బ్రేకప్ అయిపోయి ఇంకా తలుచుకోగానే ఒకసారి గుండెలో ఇలా బాధేస్తుంది. ఎందుకు ఇంత ఇలా ఉండేది? ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇలా? నేను డివోర్స్డ్ కదా. సో ఎంతమంది పిల్లలు? లేరు. ఓకే, ఎవరిని పెళ్లి చేసుకున్నారు? ఉన్నారు అక్కడ దూరం చుట్టాలు. త్రూగా చేసుకున్నారు. ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో చూసిన పిల్లల్ని చేసుకోకుండా ఫ్యామిలీలోనే వెళ్ళి చూసి మా రిలేషన్స్ లోనే దూరం చుట్టాల్లోనే జరిగింది. అసలు గాయత్రి గుప్తా స్టార్టింగ్ లో ఎలా ఉండేవారు? అసలు ఇండస్ట్రీ బిఫోర్ ఏంటి గాయత్రి గుప్తా? ఎప్పుడు ఇట్లానే హైపర్? నాకు బేసిక్ ఏంటంటే అల్లరి చేయడం ఇష్టం. అందరి అల్లరి పెట్టడం అంటే నెగిటివ్ కాదు, పాజిటివ్ గా. అంటే అందరిని నా భాషలో చెప్పొచ్చో చెప్పొద్దో కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. కంట్రోల్ చేసుకోవద్దు, ఎంతమంది బయటికి ఇలా ఇచ్చాను. అయితే అందరిని గెలకడం ఇష్టం. సో నవ్వడం నవ్వించడం అది ఎప్పుడు బేసిక్ క్వాలిటీ, అది ఎప్పుడు ఉంటుంది. బట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్స్, ఇమోషనల్ స్టేటస్ ఉంటుంది. సో ఐఎమ్ ఏ హ్యాపీ పర్సన్ బేసిక్లీ. ఏది ఉన్నా ఏది లేకున్నా ఎవరున్నా ఎవరు లేకున్నా ఐ షుడ్ బి హ్యాపీ. నేను నా కుక్క పిల్ల ఇద్దరం ఉంటాం. నేను నా కుక్క ఇద్దరు పనమ్మలు ఉంటారు. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వచ్చి వెళ్తారు రెగ్యులర్గా. బాయ్ ఫ్రెండ్సా? అంటే బాయ్ ఫ్రెండ్స్ అంటే లవర్సా లేకపోతే ఫ్రెండ్స్ వారు బాయ్సా? ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు. కలిసి వర్క్ చేసుకుంటాం, తిరుగుతుంటాం, చేస్తున్నాం, వెతుకుతున్నాం అబ్బాయి కోసం. ఇంట్రెస్టింగ్ అబ్బాయి దొరికితే బాగుంటుంది. బిఫోర్ ఇండస్ట్రీయా? బిఫోర్ ఇండస్ట్రీ ఏముంది? పెళ్ళైంది, డివోర్స్ అయింది, వర్క్ చేస్తున్నా, తిరుగుతున్నా, ట్రయల్స్ చేస్తున్నా, యాంకరింగ్ చేస్తున్నా, పాటలు పాడుతున్నా, రైటింగ్ చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా, ఇంటర్వ్యూస్ ఇస్తున్నా, ఏది పడితే చేస్తున్నా. క్లారిటీ లేదు. అసలు క్లారిటీ కాదు, అవసరం ఏముంది క్లారిటీ అని? అంత క్లారిటీ ఉంటుందా లైఫ్ లో మనందరికి? ఎంత క్లారిటీ ఉన్నా మనకు కావాల్సినట్టు కావు కదా అన్ని పనులు. సో క్లారిటీ ఈజ్ అ మిత్. క్లారిటీ అట్లా ఏమి ఉండదు. ఆవేశం, ఎగ్జైట్మెంట్, డిజైర్, కోరిక ఎంత కసి ఎక్కువ ఉంటే అది అట్లా చేసుకుంటూ వెళ్తాం అంతే. నాకా హ్యాపీగా ఉండాలంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇమోషనల్ గా కదిలించినప్పుడు ఎప్పుడైనా స్మైల్ ఉండాలి ఫేస్ మీద. ప్రే కాదు, ఐ లైక్ హిమ్, ఐ అడోర్ హిమ్. నాకు బేసిక్ ఏంటంటే సింగిల్ స్టాండర్డ్ ఉంటే ఇష్టం. సెన్స్ ఉండి, ఏదో అడ్డమైన ముచ్చట్లు మాట్లాడకుండా పనికి వచ్చే మాటలు మాట్లాడుకుంటా ఇంట్రెస్టింగ్గా జనాలకి, అరే బుర్రవాడని రా అని చెప్పేటోళ్ళు ఉంటే, దే ఆర్ లైక్ టార్చ్ బేరర్స్ ఫర్ ద సొసైటీ. రియాలిటీని చూపిస్తారు. ఒక డబుల్ స్టాండర్డ్ మైండ్స్ ఉన్న మన సొసైటీలో ఏమంటారు, ఇంకా డబుల్ స్టాండర్డ్ ఉండకండి రా, జర బుర్రలు ఓపెన్ చేయండి, జర ప్రాక్టికల్గా బతకండి, ఇది నిజము అది కాదు అని చెప్పి చెప్పే కొంతమందిలో ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ జమ్ ఆఫ్ అ కంట్రీ ఆక్చువల్లీ. సో మోర్ దెన్ లవ్ ఫర్ సంథింగ్ ఐ అడోర్ హిమ్, ఐ రెస్పెక్ట్ హిమ్. ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో రియాలిటీకి దగ్గరగా ఉన్నారనుకుంటున్నారా, రీల్కి దగ్గరగా ఉన్నారు అంటే లైఫ్ స్టైల్? వేరే వాళ్ళ గురించా నా గురించా? ఎవరి గురించా? మీ గురించా? నేను రియాలిటీకి దగ్గరగానే ఉన్నా. బేసిక్గా ప్రతి ఒక్క మనిషి, ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన, దిస్ ఇస్ వెరీ జిడ్డు కృష్ణమూర్తి గారు దస్ అ ఫిలాసఫర్. ఓకే, సో ఆయన చెప్పిన ఒక స్టేట్మెంట్, దిస్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. మనిషి, ప్రతి ఒక్క మనిషిలో ఒక బ్లాక్ హోల్ ఉంటుంది.
అది కొంతమంది డబ్బుతో పూడ్చుకోవాలనుకుంటారు, కొంతమంది పవర్తో పూడ్చాలనుకుంటారు, కొంతమంది ఏం పూడ్చలేరు అని అర్థమయ్యే వాళ్ళు ఉంటారు. సో ఏం అర్థమైంది, ఏం పూడ్చలేము అని తెలిసిన వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటారు అంట.